నన్ను క్షమించండి. నా శరీరానికి ఆశపడి నన్ను అనుభవించి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒట్టేసి నమ్మించి పారిపోయిన వంచకుడు చేత నా మెళ్ళో తాళి కట్టించుకొని వాణ్ణి భర్తగా స్వీకరించి వాడితో తృప్తిగా ఎలా కాపురం చేయగలను చెప్పండి. బలవంత పెట్టి తన చేత్తో తాళి కట్టించుకున్న ఒక ఆడదానితో వాడైనా ఎలా సంతోషంగా జీవించగలడు? వీణ్ణి ఇంకా బతకనిస్తే నా వంటి ఎందరు ఆడపడుచుల శీలాన్ని దోచుకుంటాడు. ఎక్కడైతే నా శీలం పోయిందో అక్కడే వీణ్ణి చంపాలన్న కక్షతో ఇన్నాళ్లుగా నేను అన్నం నీళ్లు ముట్టకుండా ఎదురు చూశాను. ఈ పాపాత్ముడిని ఇక్కడికి చేర్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్స్. బావా, నువ్వు ప్రేమించేవాళ్ళని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాళ్ళని చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని వీరయ్య అన్నయ్య ఎప్పుడూ చెప్పేవారు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నన్ను చేసుకో అని అడగడానికి నాకిప్పుడు అర్హత లేదు బావా. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి కొడుక్కి బంగళా, కారు, బంగారం, నవరత్నాలు వరకట్నంగా ఇస్తారు. కానీ ఆడపిల్ల తన్ని చేసుకోబోయే భర్తకి తనివ్వగలిగిన కట్నం అమూల్యమైన శీలమే. అది ఇప్పుడు నా దగ్గర లేదు బావా. ఇదిగో బావా, నిన్ను ప్రేమించే ఆడదాని మెళ్ళో ఈ తాళి కట్టి నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు. విజయ బావా, విష్ యూ గుడ్ లక్. చట్టరీత్యా ఏం చేయాలో ఆ రోజు వెళ్లిన విజయ ఈరోజే మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టింది. అలా చూడమా. ఎదురు చూస్తున్నాను, ఎలా ఉన్నావమ్మా?
చూడు. నువ్విచ్చిన తాళిబొట్టుతో 14 ఏళ్ల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాడు. రామ్మ విజయ అత్తయ్య రామ్మ. జీవితమే నాటకం. మనందరం నటీనటులం. కెరటాలు వచ్చి వచ్చి పోతుంటాయి. సముద్రం అలాగే ఉంటుంది. వేషధారులు మారుతూ ఉంటారు. నాటకం జరుగుతూనే ఉంటుంది. దేవుడు మనకిచ్చిన వేషాన్ని ఆయన మనసుకు నచ్చేట్టు నటిస్తేనే మనకు ఆయన దగ్గర స్థానం ఉంటుంది. చిరంజీవ. కారు చీకట్లు కమ్ముకున్న విజయ పట్టాభి జీవితాల్లో కాంతిరేఖలు కనిపించడం మొదలైంది. కానీ ఆ గ్రామానికే జ్యోతిగా ఉన్న వీరయ్య ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో కనిపించలేదు. ఆయన ఎక్కడికి వెళ్లారు, ఏమయ్యారు ఎవ్వరికీ తెలియదు.